హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పినట్టుగా బర్త్ వ్లాగ్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అస్సలు కుదరలేదు బర్త్ వ్లాగ్ షూట్ చేయడానికే. బర్త్ వ్లాగ్ కోసము నేను నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాము. ఎందుకు కుదరలేదు ఏంటి అనేది వీడియోలో నేను చెప్తాను, ఎండ్ వరకు చూడండి వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాక్ అన్నమాట. అసలు ఎట్లా ఉందంటే ఆ స్టమక్, మనం ఈ 9 మంత్స్ బేబీని క్యారీ చేస్తూ ఆ వాక్ అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ బేబీ బంప్ వెయిట్ మొత్తం లూజ్ అయిపోయి ఏంటో లైట్ వెయిట్గా ఉన్నట్టు, మనం స్టమక్ ముందుకు పడిపోతున్నట్లుగా అట్లా అనిపిస్తుంది అన్నమాట. అసలు అడుగు వేయడానికే రావట్లేదు. మనం చిన్నప్పుడు అడుగులు నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి ఫీల్ మనకి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం మనం నడక నేర్చుకుంటున్నట్లే ఉన్నది నాకైతే. ఫస్ట్ వాక్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఫేస్ మొత్తం చూడండి, మొత్తం చెమటే. అవి నీళ్లు కాదు, మొత్తం చెమటే. వాష్రూమ్కి తీసుకెళ్తారు, వాష్రూమ్కి తీసుకెళ్తారు, నాకు మొత్తం కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయాయి. అక్కడ బెల్స్ ఉంటాయన్నమాట, మనం బాత్రూంలో ఉన్నా కానివ్వండి, ఒక్క బెల్ ప్రెస్ చేస్తే చాలు ఎమర్జెన్సీ అని చెప్పేసి నర్సులు మొత్తం వచ్చేస్తారు. నాకు ఇంకా కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వచ్చేసాను. ఒక్క సెకండ్లో ఇంకా బెల్ ప్రెస్ చేయగానే నర్సులు అందరూ వచ్చేసారు, వాటర్ తాగిపించి చిన్నగా తీసుకొచ్చి బెడ్ మీద పడేశారు. ఇంకా సెలైన్స్ మొత్తం ఆపేసున్నారు, అప్పటికే నాకు ఇంకా ఎనఫ్ అని చెప్పేసి మళ్ళీ సెలైన్స్ ఇంజెక్షన్స్ అన్నీ స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్. తర్వాత మా డాక్టర్ కూడా వచ్చారన్నమాట. అండ్ అసలు లేచి నిలబడితే ఇంకా కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయాయి. కొంచెం కొంచెం వాక్ చేస్తూ ఉండాలి ఒకేసారి. ఇప్పుడు మనం ఎనస్టేసియా ఇచ్చుంటారు, ఆ మార్నింగ్ నుంచి మనం పడుకోనే ఉంటాము. ఒక్కసారి లేచినప్పుడు మన వెయిట్ లాస్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, హెవీ బ్లడ్ లాస్ అయి ఉంటాం మనం. అందుకోసం అని చెప్పేసి మనకు గ్యారంటీ కళ్ళు తిరుగుతాయి. ఇంకా నాకైతే అంత ఏసీలో కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట, పడుకొని ఉన్నా కానీ ఆ డిజీనెస్ అనేది ఇంకా వెళ్ళలేదు. అందుకోసం అని చెప్పి ఎంత చల్లగా ఉన్నా కానీ ఉక్కపోతగా అనిపించింది. అందుకోసం మా హస్బెండ్ అట్లా చేస్తూ ఉన్నారు. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాన్ తెప్పించింది మా డాక్టర్, ఎక్స్ట్రా ఫ్యాన్ తెప్పించి అది పెట్టిందనమాట. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాగ్లో సర్దుకున్నాను కదా మా పాప యాక్టివిటీస్, అవన్నీ తీసి ఆడుకుంటూ ఉందన్నమాట. మా పాప కూడా చాలా సిక్ అయిపోయింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకోక బయట ఫుడ్ ఎక్కువ తిని. అండ్ ఇక్కడ వచ్చేసి అందరు ఫోన్లు చేస్తున్నారు, బేబీని చూపించండి బేబీని చూపించండి అని చెప్పి. ఇంతకీ నేను ఇంకా రివీల్ చేయలేదు పాప బావ అని చెప్పేసి. నాకు బేబీ గర్ల్ పుట్టిందన్నమాట, చాలా హెల్దీగా 3.14 kgs తోటి బేబీ గర్ల్ పుట్టింది. అండ్ నార్మలా సిజేరియనా అనే డౌట్ చాలామందికి ఉంది, నాకైతే సిజేరియన్ అయింది. నేను నా బర్త్ స్టోరీలో చెప్తాను, షేర్ చేసుకుంటాను అసలు బర్త్ బ్లాగ్ ఏం జరిగింది, ఏంటి ఎందుకు అంత హడావిడి అయింది ఏంటి అని చెప్పేసి. అవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నర్సులే వచ్చేసి డైపర్ చేంజింగ్ కానివ్వండి, ఫీడింగ్కి టైం అయినప్పుడు వాళ్ళే వస్తారు. ఆల్మోస్ట్ ఫీడింగ్ అవన్నీ మేమే చూసుకున్నాము, నర్సులకు అంత ఇబ్బంది పెట్టలేదన్నమాట. వాళ్ళే డ్రెస్ చేంజింగ్కి డైపర్ చేంజింగ్కి వాళ్ళే వచ్చి టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటారు. స్నానం చేపించడం 24 అవర్స్ తర్వాత, బేబీ పుట్టిన 24 అవర్స్ తర్వాత ఫస్ట్ బాత్ ఉంటుందన్నమాట. వాళ్ళే స్నానం అవి ఇవి చేయించి డ్రెస్ మొత్తం మార్చేసి తీసుకొచ్చి మనకు అప్పగిస్తారు. బేబీని వ్యాక్సిన్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తారు నెక్స్ట్ డే 24 అవర్స్ తర్వాత చేశారన్నమాట. బేబీకి బర్త్ జాండీస్ ఉన్నది, అవి తగ్గిపోయింది కొన్ని రోజుల తర్వాత. ఇక్కడ వచ్చేసి మా బేబీకి పక్కన ఏం లేకపోతే అంటే పడిపోతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉందేమో, ఊరికని ఏడుస్తుంది. ఆ డాల్ మా పాప తీసుకెళ్ళి డాల్ పెడితే కామ్గా అయి పడుకుంది. మళ్ళీ ఇక్కడ డైపర్ చేంజింగ్ టైం అయితే వాళ్ళు మళ్ళీ వచ్చారన్నమాట, వైప్స్ అవన్నీ అయిపోయాయి. మేము తీసుకెళ్ళున్నాము, మొత్తం హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు, మేము కూడా వైప్స్ తీసుకెళ్ళున్నాం కదా, అవి తీస్తుంది మా మమ్మీ ఇవ్వడానికి. బట్ వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే మా దగ్గర ఉన్నాయి తీసుకొస్తామని చెప్పి తను వెళ్ళింది తీసుకురావడానికి. నా ప్రీవియస్ వ్లాగ్స్లో వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పి
ఒక వ్లాగ్ షూట్ చేశాను, అది చూడండి ఎవరైనా చూడకపోతే. దానికి రిలేటెడ్గా నాకు బ్యాగ్లో పెట్టుకున్నవన్నీ ఏమేమి యూజ్ అయ్యాయి, ఏమేమి యూజ్ అవ్వలేదు అనేవి నేను ఒక వ్లాగ్ షూట్ చేసి పెడతాను. వీడియో ఎండ్లో మా బేబీ ఫేస్ రివీల్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత. అందుకోసమని బేబీ ఫేస్ని కూడా మీకు చూపించాలి అని చెప్పేసి బేబీని కూడా రివీల్ చేశాను. వీడియో ఎండ్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.